హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇడ్లీతో మీ ముందుకు వచ్చానండి. తెల్లలాగా ఇడ్లీలు మెత్తగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికి నేను ముందుగానే 1 కప్ మినపప్పు తీసుకొని నానపెట్టేశాను. 1 కప్ మినపప్పుకి 2.5 కప్స్ ఇడ్లీ రవ్వ నానపెట్టేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా మినపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు నానపెట్టేసుకుంటే బెటర్గా ఉంటుంది. మిక్సీ పట్టేశానండి. చూడండి, ఇలా మెత్తగా వచ్చేసింది. బ్యాటర్ అనేది మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇడ్లీ రవ్వలో ఉన్న వాటర్ అన్నింటినీ తీసేసి ఇప్పుడు మనం ఇడ్లీ బ్యాటర్ కలుపుకోవాలి. మిక్సీ పట్టిన మినపప్పుని అందులో వేసేసుకోవాలి. ముందుగా అందులో టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్ అండ్ కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మినపప్పు బ్యాటర్నంతా ఇడ్లీ రవ్వలో వేసేసుకోవాలి. ఇలా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి. ఇది మనకు పులియడం వల్ల ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది. మనకు కలర్ కూడా వైట్ కలర్లో వస్తాయండి. ఈ చిట్కా ఘాటిస్తే ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి, అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా మనం నైటే రెడీ చేసి పెట్టుకోవాలి. మనకు ఇడ్లీ బ్యాటర్ అనేది ఇలా పొంగుతుంది. మనం నైటే రెడీ చేసి పెట్టాం కాబట్టి మనకు దోశ పిండిలాగా ఇడ్లీ పిండి కూడా పులుస్తుంది, కొద్దిగా పైకి పొంగుతుందండి. ఆ పొంగిందంతా ఇలా గరిటెతో తిప్పేసుకోవాలి. ఇలా ఇడ్లీ పాత్రల్ని తీసుకొని కొద్దిగా అందులో ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనకు ఇడ్లీ పాత్రలకి ఇడ్లీ అతుక్కోకుండా ఇలా ఆయిల్ అప్లై చేస్తున్నాను. వన్ కప్ మినపప్పుకి 2.5 కప్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 మెంబర్స్కి సరిపడా ఇల్లు రెడీ అవుతాయి. అంటే ఈ క్వాంటిటీలో 3కి సరిపడా మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చని చూపిస్తున్నానండి. ఇలా అన్ని ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా గరిటెతో అందులో వేసేసుకోవాలి. నిండా వేయకూడదండి, కొద్దిగా వెల్తీగా ఉండేట్టుగానే వేసుకోవాలి. ఇలా అన్ని పాత్రలు 1 బై 1 నీట్గా వేసేసుకోవాలి. ఇడ్లీలు చేస్తుంటే గట్టిగా వస్తుంటాయి అంటుంటారు కొందరు, వారి కోసం ఈ చిట్కా అండి. మనం ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేశాను, అండ్ స్మూత్నెస్ కోసం వంట సోడా యాడ్ చేశానండి. మీరు కూడా ఇలా వంట సోడా వేసి చూడండి, ఇడ్లీ అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇలా ఇడ్లీ బ్యాటర్ అంతా ఇడ్లీ పాత్రలు వేసేసానండి. ఇలా 1 బై 1 మనకు హోల్స్ కూడా ఆల్టర్నేట్ ఉండే విధంగా చూడాలి. ఆ హోల్స్ వల్ల అందులో నుండి ఆవిరి పైకి వచ్చి ఇడ్లీలు అనేవి బాగా కుక్ అవుతాయి. ముందుగా ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు అందులో మనం ఇడ్లీలు వేసి పెట్టిన ఇడ్లీ పాత్రల్ని అందులో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ ఇడ్లీ పాత్రని పెట్టేసుకోవాలండి. మీకు ఎగ్జాక్ట్ టైం
10 మినిట్స్ అయితే సరిపోతుంది మనకి. 10 మినిట్స్లో మనకి ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఈలోపు మనం పల్లి చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాము. ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని 1 కప్ పల్లీలు తీసుకున్నానండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. చట్నీ అనేది టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనకు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి, లేదంటే పల్లీలు త్వరగా ఆడిపోయి సరిగ్గా వేగవు, టేస్ట్ అనేది పచ్చి వాసన వస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనకు పల్లీ ఎగిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసి పల్లీలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పల్లీలు వేడైన తర్వాతనే మనము గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని టేస్ట్కి సరిపడా మిర్చి వేయించుకోవాలి. ఆయిల్ వేడెక్కేసింది, ఇప్పుడు పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఆయిల్ వేడెక్కేసింది, పచ్చిమిర్చిని మనం వేయించేప్పుడు మధ్యలోకి ఇలా వేయించుకోవాలి, లేదంటే అవి పేలుతాయండి. మొహం ప్లేప్ మూతైనా పెట్టండి, లేదంటే ఇలా మధ్యలోకి విరిచి వేస్తే అవి పేలకుండా బాగా వేగుతాయి. మిర్చీలు వేగిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా చల్లారి పెట్టుకున్న పల్లీలు అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోనే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి చింతపండు రిబ్బల్ని వేస్తున్నాను. చింతపండు సరిపోతుంది, ఇది టేస్ట్ కోసం వేస్తున్నానండి. అలాగే 3 నుండి 4 వరకు వెల్లుల్లి రిబ్బల్ని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రిబ్బలు వేయడం వల్ల పల్లీ చట్నీ అనేది టేస్ట్ వస్తుందండి. అలాగే టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. వీటన్నింటినీ మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ అయిపోయిందండి, ఇడ్లీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. మనం మిక్సీ పట్టేసుకున్న పల్లీని ఇప్పుడు పోపు వేసుకోవాలండి. దానికోసం అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఆప్షన్ అండి. మీకు ఇష్టమైతే శనగపప్పు వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, కానీ నేను 2 ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. మనకు ఆయిల్ వేడెక్కేసింది కాబట్టి ముందుగా ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిటపట అన్న తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆవాలు వేడెక్కేసాయి, ఇప్పుడు కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తాను. మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దండి, లైట్గా ఉంటే సరిపోతుంది. ఇవి వేగిపోయాయి కాబట్టి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీని ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడండి, మనకు ఇలా మరీ థిక్గా కాకుండా, మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. రెడీ అయిపోయిందండి. మనం ఇడ్లీలు కుక్ అయ్యేలోపు పల్లి చట్నీ రెడీ చేసుకోవచ్చు. మనం ఇడ్లీ స్టవ్ ఆఫ్ చేసాం కదా, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచి పెట్టాలండి. ఇప్పుడు ఒక క్లాత్తో దాన్ని బయటికి తీసుకోవాలి, లేదంటే మనకు చేయి గాలుతుందండి. తప్పనిసరిగా మీరు క్లాత్ యూస్ చేయండి. చూస్తున్నారా మనకు ఇడ్లీలు ఎంత బాగా పొంగాయో. ఇడ్లీలను 1 నిమిషం పాటు చల్లారే వరకు అలా పెట్టేసుకోవాలండి. ఒక స్పూన్ తీసుకొని ఇలా ఒక ప్లేట్ తీసుకొని స్పూన్తో ఇలా రౌండ్గా తిప్పుతూ మనం నీట్గా ఇడ్లీలను ఇలా 1 బై 1 ఒక్కొక్కటిగా నీట్గా తీసుకుంటూ ప్లేట్లో వేసేసుకోవాలి. మనము ఇడ్లీ కుక్కర్ నుండి తీసిన తర్వాత 1 నిమిషం పాటు అలాగే ఉంచేయాలండి, ఎందుకంటే అందులో ఉన్న
వాటర్ అంతా ఆవిరైపోతుంది, మనకు ఇడ్లీ అనేది నీట్గా వస్తుంది. లేదంటే వాటర్ వాటర్ ఉండి ఇడ్లీలు అనేవి షేప్ పోతుంది, రౌండ్గా రావు మనకి. దానికోసం ఒక నిమిషం పాటు అలాగే ఉంచేసి ఇలా తీసుకుంటూ ఒక బౌల్లో వేసుకుంటే బాగుంటుంది. మీరు ఇలా గిన్నెలో కాకుండా హాట్ బాక్స్లో వేడివేడిగా ఉండాలనుకుంటే హాట్ బాక్స్లో కూడా వేసేసుకోవచ్చు. చూడండి, మనకు ఇంత రౌండ్గా నీట్గా కలర్ఫుల్గా కనబడుతుందో చూడండి. మనకి ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయాయి. చూడండి, మనకు టచ్ చేసి చూస్తే మెత్తగా స్మూత్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మనకు ఇడ్లీ రెడీ అయిపోయింది, చట్నీ రెడీ అయిపోయింది. ఇలా ఒక అందమైన ప్లేట్లో ఇలా ఇడ్లీని సర్వ్ చేస్తే చూసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో పల్లి చట్నీ వేస్తున్నానండి. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.